ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు ఆయన. అంటే ఏదైనా ప్రొడక్షన్ అనేది ఎంత బ్యాక్ టు బ్యాక్ అంటే లో బడ్జెట్లో చేసే మూవీసే కాబట్టి రెమ్యునరేషన్ వరకు ప్రతి ఆర్టిస్ట్కి ఇస్తున్నారా లేకపోతే ఏంటి? 100 to 200% అండి. నేను తీసుకున్న రెమ్యునరేషన్స్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమ్యునరేషన్ ఈ సినిమాకి తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే అండి, స్పాట్ పేమెంట్ ఇచ్చారు. సూపర్. ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే అండి, ఎంతైనా డబ్బులు రేపు వేసేస్తామండి అకౌంట్లో పడుతుందండి చెప్పానండి అకౌంటెంట్. మా బాధ అనిపిస్తుంది, మనం చేసాము వచ్చేస్తే అయిపోయింది కదా, ఏదో చేసామే. ఫస్ట్ డే చేసాము, రేపు మీకు కంటిన్యూటీ ఉందండి. రెండో రోజు సార్ ప్యాకప్ అన్నారు సార్, కన్వీనియన్స్ ప్లస్ రెమ్యునరేషన్ సో ఎంత అండి రేజీ ప్రైజ్? అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఆర్టిస్ట్ అంటే నా లాంటి వాడికండి, మరి నాకన్నా మించిన ఆర్టిస్ట్ విజన్ ఎలా ఉంటుందో తెలీదు. నా లాంటి వాడికి 100% డాన్స్ చేసినట్టే ఉంటుంది. ఓకే, ఎగిరి గన్ తీసి ఏదో ఆకాశాన్ని వెళ్ళి అలా తాకేసి వచ్చేసాము అన్న ఫీలింగ్ ఉంటుంది నా. అంటే నేను ఆర్టిస్ట్ అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పుకున్నా అండి, ఐఎమ్ ఎ మ్యాన్, ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ షుడ్ గో ఆన్ విత్ మనీ ఓన్లీ. అవును అవును. అంటే ఓవరాల్గా పర్సనల్గా వచ్చేసరికి మనీతోనే ఉంటుంది కదా. సో నేను ఆర్టిస్ట్ని కాబట్టి నా ఇన్కమ్ సోర్స్ డబ్బు తప్ప యాక్టింగ్ కాకుండా వేరేది లేదు. అవును, వేరే ఎటువంటి సోర్స్ నుంచి ఒక రూపాయి రాదు. అట్లా నా లైఫ్ మొత్తం దీని మీద డిపెండ్ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్లో నాకు స్పాట్ పేమెంట్ ఇచ్చేస్తే అది ఎంతైనా అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు. ఆ రోజుకి అది క్లియర్ అయిపోతే ఆ ఆనందం వేరే, ఇంకా మాటల్లో చెప్పలేము. ఇవన్నీ ఒక ఎత్తు, అదొక ఎత్తు. ఒక్క మాటలు ఆర్జీవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలు. ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఒక థాట్ వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఆలోచించి చేయడం, అవును, ఎవరినైనా సలహా అడిగి చేయడం, చూద్దాంలే చేద్దాం. ఆయనకు థాట్ వస్తే మంచిదా చెడుదా పక్కన పెడితే ఆయన చేసి పెట్టేస్తాడు. దాని రిజల్ట్ గురించి తర్వాత. అవును. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఈ పవర్ స్టార్ నేను ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఈ పవర్ స్టార్ సినిమా అనేది ఒక 10 రోజులుగా 20 రోజులుగా డిస్కషన్లో హంగామా జరుగుతుందిగా, ఒక హాఫ్ అన్ అవర్ ఆయన మైండ్లో పుట్టిన థాటే అంతే. ఆ హాఫ్ అన్ అవర్ ఆయన అక్కడ దాని గురించి ఆలోచించిందే ఈ పవర్ స్టార్. ఇంకా మిగతాదంతా రైటర్స్ అంతే, గ్రౌండ్ వర్కింగ్ అంతే. సో అయితే చాలా వరకు ఆయన షూట్లు ఇన్వాల్వ్ అవడం అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే షూటింగ్స్లో ఆయన ఉండరు అంటే మీ షార్ట్ ఆయనే చేశారా లేకపోతే ఎవరు చేశారు? నేను 2 డేస్ చేశాను సార్. ఓకే, 2 డేస్ ఆయన కూడా ఉన్నారు. ఓకే, 2 డేస్ ఆయన కూడా ఉన్నారు, ఆయన మానిటర్ చేస్తున్నారు. మనం ఒకవేళ ఆయన చూడట్లేదులే అని మనం అనుకుంటే అది మన తప్పే. ఓకే, అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి ప్రతి మనిషిలో, ఆయనలో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి? నెగిటివ్ అంటే అండి అంత చనువుగా మూవ్ అవ్వలేదు. అవి ఎంత కాదనుకున్నా నేను ఒక ఆర్టిస్ట్, ఆయన డైరెక్టర్, ఆ రిలేషనే రన్ అయింది మా మధ్య. మనం చనువుగా అది సారి ఇది సారి అంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము ఆయనతో. ఓకే, అవును. పర్సనల్స్గా వెళ్ళి ఆయన గురించి ఇంకా మేబీ ఇంకోటి ఏంటంటే మా మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఒక ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చి ఉన్న 6-4 క్యారెక్టర్స్ మీదనే సినిమా రన్ అవుతున్నప్పుడు మనది ఎంటర్టైన్మెంట్ జోనర్లో వేశారు. అంటే సీరియస్నెస్, నా క్యారెక్టర్ పక్కన మీరు ఏదైతే కంపేర్ చేస్తున్న క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి మీద సెటైర్ ఉంటుంది లేకపోతే ఒక సీరియస్నెస్ ఉంటుంది. నాది నేను ఫన్ జనరేట్ చేయాలి. ఓకే, నేను 100% ఫన్ నవ్వించడం అనేది మామూలు విషయం కాదు. సో నేను ఆయన్ని ఇంప్రెస్ చేయాలి, టీమ్ని ఇంప్రెస్ చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఇంప్రెస్ చేయాలి. నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇంకొక 2 క్యారెక్టర్స్ మీతో పాటు కనపడుతున్నాయి. ఒకటి ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఆయన తెలుస్తుంది అంటే మనకి క్లియారిటీగా తెలిసేది ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి త్రివిక్రమ్ గారు అనేది క్లియర్గా కనపడుతుంది. అండ్ ఒకటి మెగాస్టార్ గారు క్యారెక్టర్లా ఉన్నది ఒకటి. వాళ్ళతో అంటే ఆ స్టోరీలో నిజంగానే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయా, అంటే ఇది జరిగిందా అసలు యాక్చువల్గా, అంటే ఈ స్టోరీ జరిగింది కదా లేదంటే ఊహించి చేసే కదా అనేది చాలామందికి డౌట్ ఉంది. డౌట్ అది మీ విజన్లో ఏంటంటారు? అది నేను అనుకోవడం ఏంటంటే అండి, ఆయన స్టైల్లో చెప్తే ఆయనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పర్టికులర్ మూడ్లో, ఆ మన హీరో ఎవరైతే పవర్ స్టార్ ప్రవణ్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన మూడ్లో ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళ వర్క్స్తో అతనికి ఉన్న సంబంధంతో ఎలా ఇతనితో ఇంటరాక్ట్ అయ్యాడన్నదే కదా. ఆయన చెప్పింది అదే, నేను చూసింది అదే, మనకు ట్రైలర్లో కనబడేది కూడా అదే. సో ఆయన ఫిక్షనల్గా పెట్టిన క్యారెక్టర్స్
ఒకరు వచ్చేసి రిలేషన్, ఒకరు వచ్చేసి అత్యంత ఆప్తుడు, ఒకడు వచ్చేసి అతనితో వర్క్ చేయించుకునే ప్రొడ్యూసరు, ఇంకొకడు సోకాల్ సోకాల్. అలా ఆ మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫెషన్స్ని ఎలా లింకప్ చేసి మాట్లాడారు అనేది మీరు ఓవరాల్గా ఈ కథ విన్న తర్వాత, అంటే మీరు పర్సనల్గా చెప్పండి, అంటే యాజ్ యాక్టర్గా ఇది పక్కన పెడితే, మీరు పర్సనల్గా ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఎవరికి రిలేటెడ్ ఉందనేది ఏమన్నా అనిపించిందా? అంటే బయటకు వచ్చేసి ఒక క్యారెక్టర్గా వదిలేయండి, అంటే ఇందులో చేశారో అది పక్కన పెడు, ఒక ఒక బయట వ్యక్తిగా ఈ స్టోరీ వింటే లేదా ఒక ట్రైలర్ చూస్తే మీకు ఈ స్టోరీ ఎవరి మీద డిపెండ్ అయ్యిందని మీకేమైనా ఒక గెస్ వస్తుందా? 100% అందరూ ఏదనుకుంటున్నాను, నేను అదే అనుకుంటున్నాను, 100% అనుకుంటున్నాను. అందులో నేను అందుకు నిమిత్త మాత్రం నేను మాత్రం కాదు. అంటే ఎందుకంటే 100% అవును, టు బి ఫ్రాంక్ చెప్తాను. ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఆర్జీవ్ గారు కూడా అంటే లేదు నాకు ఎవరో తెలియదు, అవునా ఓకే. అంటే యాక్చువల్లీ నిన్న ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను, మాటల మాంత్రికుడు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే ఆయన ఆయన ఎవరు మాటల మాంత్రికుడా ఎవరు నాకు అర్థం కాలేదు. నాకు తెలుసండి మాటల మాంత్రికుడు అంటే ఎవరు తెలుసు, ఇంకోటి ఇంకోటి అట్లా. అంటే అలా అనేసరికి నాకు కూడా ఏంటంటే ఇందులో చేసే వాళ్ళందరికీ ఆయన ఒక ట్యూషన్లా చెప్తారా? లేదండి, క్యారెక్టరైజేషన్ బయట చెప్పొద్దు అనేది. అసలు మీరు ఇంటర్వ్యూలు ఇవ్వండి, ఇవ్వకండి, మీ క్యారెక్టర్ ఇదండి, మీరు చెప్పకండి, మాకు ఎటువంటి గైడ్ లైన్స్ లేవు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, సూపర్. నెక్స్ట్ మీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఏంటన్నా? అంటే ఇవి కాకుండా, ఇవి కాకుండా అంటే అండి, అందరూ బాధపడ్డట్టే కరోనాలో మేము బాధపడ్డాం. ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే సమ్మర్ మొత్తం నా సినిమాలే ఉండేవి. ఓకే, ఒరే బుజ్జిగా మార్చి, అవును, వి ఏప్రిల్, అవును, రామ్ గారి రెడ్ ఏప్రిల్, ఓకే, రవితేజ గారి క్రాక్ మే, ఓకే, బియ్యరాజు గారు అబ్బాయి శివ చేస్తున్న 22 ఏప్రిల్, సూపర్, ఓకే, శర్వానంద్ గారి శ్రీకారం, ఓకే, ఏప్రిల్ రిలీజ్, ఓకే, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు RRR డేట్స్ ఉన్నాయి. ఓ, అంతే. ఎంతవరకు ఇప్పుడు చిరంజీవి గారు పెట్టిన ఇప్పుడు సిసిసి అని ఒకటి ఉంది బయట, అది ఎంతవరకు ఆర్టిస్టుల వరకు వెళ్ళింది అనేది మీ ఉద్దేశం? అంటే చాలామందికి నాకు రాలేదు అనేది చాలామంది చెప్తున్నారు, సో ఎంతవరకు అది సక్సెస్ అయ్యింది అనేది మీరేమంటారు దానికి? ఒక 1000% సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే మనిషి బయటకు వస్తే పోలీసులు కొడుతున్న టైంలో, మనిషి బయటికి కనబడితే పోలీసులు కొడుతున్నారు, విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ టైంలో ఇంటికి వెళ్ళి ఇచ్చారు అంటే, అవును, మీరు 1000 మందికి ఇచ్చారనుకోండి, అందులో ఒక్కడు ఆ అవసరం ఉన్నవాడు తీసుకున్న దానికి వాళ్ళు చేసిన పనికి సార్థకత ఇది. అలాంటి సిచ్యువేషన్స్లో ఈయన బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇచ్చాడు. అవును, అది అసలు మహానుభావుడు. ఒక రకంగా చెప్పాలంటే అన్నం పెట్టినోడు అనాలి. అవును, అన్నం పెట్టినోడే అనాలి. ఏమో దేవుడు ఆయన రూపంలో ఆయన ద్వారా ఈ పని చేయించాడు. అంటే చాలామంది అంటే అసలు ఆయన ఎవరికి అందాలో వాళ్ళకి అందట్లేదు అది అనేది ఒక రూమర్ వచ్చింది. అంటే ఒక ప్రామాణిక అనేది వేసుకుని ఉంటారు ఈ ఈ మా యూనియన్. ఇప్పుడు మా మెంబర్షిప్ ఉంది, 1000 మంది ఉంటే 1000 ప్యాకెట్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ 1000 మంది ఉన్నారంటే 1000 మంది, లైట్ వెన్స్ ఇవి 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 వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారం వాళ్ళ ఇప్పుడు లేదు, ఆ లిస్టులో లేని వాళ్ళు నేను అదే పని చేస్తున్నానంటే దాన్ని ఎవరేం చేయలేను. కొంతమందికి అది టైం బ్యాడ్ అనే అనాలి, అందులో మనం లేకపోవడం మన బ్యాడ్ టైమే. కానీ మీరు అడగకపోయినా వీళ్ళు ఇచ్చారు కదా, అవును, రాలేదు అనే విమర్శ కన్నా అడగక ముందే ఇచ్చారుగా, అవును, వెరీ హ్యాపీ. అది మనకు మన వరకు రాలేదంటే మన బ్యాడ్ టైమే అది, అంతే. అవును. ఫైనల్లీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా ఇంట్లో ఏం లేదండి, ఇంట్లో ఎప్పుడు ఏముండదు, ఇప్పుడు ఏం లేదు. ఇది డిఫరెంట్ కదా కాన్సెప్ట్. ఏం లేదు అసలు. అంటే మీరు చూపించారా? చూపించండి అసలు. అంటే బయటి వాళ్లకు నేను దావుద్ది, నేను ఆర్టిస్ట్, నేను మంచోడిని చెడ్డోడిని ఏదో ఆ విజువల్స్ ఉంటాయి. ఇంట్లో ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నా మంచి నా చెడు నా వీక్నెస్లు, నేను దేనికి రియాక్ట్ అవుతాను దేనికి రియాక్ట్ అవ్వను అనేవి అన్నీ తెలుసుంటాయి కదండి. ఇదే కాదు, నేను విలన్గా చేసిన వాళ్ళు రియాక్ట్ అవ్వరు. నా టీవీ సీరియల్స్ వస్తుంటాయి, ఎన్నో విలన్స్ వస్తుంటాయి, పక్కన వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నావు, భయపడిస్తున్నావు ఎందుకు అంటుంటారు. ఇంట్లో అసలు పట్టించుకుని హౌలే బాగుంది చూసాను అంతే. అంటే ఇంకొకటి అంటే సీరియల్స్ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా యాక్చువల్లీ, అంటే నాకు మర్చిపోయినది యాక్చువల్గా.
ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ సీరియల్స్కి కొంత అంటే యాక్చువల్గా నేను చేసిన సీరియల్లోనే వచ్చింది. యాక్చువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈరోజు నేను కమిట్ అవ్వాలి ఒక సీరియల్, ఒక సీరియల్ నేను కమిట్ అవ్వాలి, నిన్న పాజిటివ్ వచ్చింది ఆ టీంలో, ఓకే దడ వచ్చేసింది, ఏంటి ఏం చేయాలి అని. లక్కీగా వీళ్ళు 10 డేస్ క్వారంటైన్ వెళ్ళిపోయారు. ఓకే ఈ 10 డేస్ షూట్ పోస్ట్పోన్ అయింది. లక్కీగా మీరు చేయలేదు? ఇంకా చేయలేదు, చేసేసాను. నేనైతే చేసేసాను నిన్న మొన్న ఒక 10 డేస్ నుంచి టెలికాస్ట్ అవుతుంది. యాక్చువల్గా నేను జూన్ 21 కమిట్ అవ్వాలి. ఓకే జూన్ 20 పాజిటివ్ వచ్చింది. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు టోటల్గా గవర్నమెంట్ సేఫ్టీ సైడే తీసుకుని ప్రికాషన్స్ అన్నీ తీసుకున్న స్టార్ట్ చేశారు కదా, ఎందుకు అలా ఎంటర్ అవుతుంది అంటారు అంటే ఇప్పుడు అన్ని ప్రికాషన్స్ కదండి. అంటే ఈ పర్టికులర్ సీరియల్లో పర్టికులర్ పర్సన్కి వచ్చింది అన్నాం కదా, ఆ సిచ్యువేషన్ని పోస్ట్ మార్టం చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అతను వేరే వేరే చోటు నుంచి డైరెక్ట్ లొకేషన్కి వచ్చాడు. ఓకే లొకేషన్లో ఎక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మనం చెక్ చేసే పంపిస్తున్నాం. అంటే నేను కూడా కొన్ని చూసాను, అంటే కొన్ని షూటింగ్స్లో ఖచ్చితంగా వాళ్ళని శానిటైజ్ అవ్వచ్చు, ప్రీవియస్గా చెక్ చేసే వాళ్ళు షూట్లోకి ఎంటర్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు అంటే అది ఫెయిల్ అయింది అంటారా ఏంటి? అది ఫెయిల్ అవ్వడం కాదండి, అంటే మనం ఒక 4 మంత్స్ నుంచి కరోనా గురించి PhD చేసాం కదా అందరం, అందులో ఒక పాయింట్ ఏంటంటే సింప్టమ్స్ లేకపోవడం కూడా, కరోనా ఉన్నా సింప్టమ్స్ లేకపోవడం ఒకటి. అతను చాలా యాక్టివ్గా వచ్చాడు, ఎనర్జీగా వచ్చాడు, అవును చాలా టోటల్లీ రికవర్డ్ సో కాల్డ్ పర్సన్. నాకు తెలిసి ఒక నా పేరు మీనాక్షి సీరియల్ ఆర్టిస్ట్, తర్వాత నా ఆమె కదా ఇద్దరికి వచ్చింది, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు వచ్చేసి. సింప్టమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అదేదో చెప్తున్నారు కదా అందరికి వచ్చిపోయి ఉంటుంది, అది వచ్చిందారా లేదా కూడా అలా జరిగిపోయింది. అది ఖచ్చితంగా ఇంకా మరిన్ని సినిమాలు చేసి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు దండ్ల గణేష బండ్ల ఏంటది దండ్ల రమేష్ గుండ్ల రమేష్ ఓకే గుండ్ల రమేష్ లాంటి క్యారెక్టర్లు ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. ఖచ్చితంగా ఇంకా మంచి 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 సినిమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. చూసారు కదా గుండ్ల రమేష్ అలియాస్ దావుద్ గారి ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సెలవు. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్. ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.